హై గైస్ వెల్కమ్ టు వన్ అకాడమీ మనం తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే ఒక సబ్జెక్ట్లో భాగంగా ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో కొంతమేర టాపిక్స్ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది జై ఆంధ్ర ఉద్యమం ఏ విధంగా రావడం జరిగింది ఏ మూమెంట్ అండి జై ఆంధ్ర మూమెంట్ అనేది ఏ విధంగా రావడం జరిగింది ఏ మూమెంట్కి సంబంధించిన డిస్కషన్ చేసుకోవడం జరిగింది జై ఆంధ్రా మూమెంట్ సో జై ఆంధ్ర మూమెంట్ ఏ విధంగా రావడం జరిగిందండి ఏదైతే సిక్రి ధర్మాసనం ఏ ధర్మాసనం అండి సిక్రి సుప్రీంకోర్టు బెంచ్ అనేది జడ్జిమెంట్ ఇచ్చింది ముల్క్ ఈజ్ కాన్స్టిట్యూషనల్ ముల్క్ అనేది రాజ్యాంగ సమ్మతం అని చెప్పడంతో మనకు ఆంధ్ర ప్రాంతంలో ప్రారంభమైన ఉద్యమం మనకు ఆంధ్ర ఉద్యమం మరి అదేవిధంగా ఇరు ప్రాంతాలకు రక్షణలు కల్పిస్తా అన్న కొపంతో ఏంటి సార్ ఇరు ప్రాంతాలకు రక్షణలు కల్పించాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ పాయింట్స్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు ఫైవ్ పాయింట్స్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు ఏ ఇయర్లో నైన్టీన్ సెవెంటీ టూలో పంతొమ్మిది వందల డెబ్బై రెండో సంవత్సరంలో ఏ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఫైవ్ పాయింట్స్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేశారు సో దెన్ ఆఫ్టర్ ఫైవ్ పాయింట్స్ ఫార్ములా ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ సిక్స్ పాయింట్ ఫార్ములా ఎన్ని పాయింట్స్ ఫార్ములా ఇంట్రడ్యూస్ చేశారండి ఆరు సూత్రాల పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి సిక్స్ పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసింది ఏ రోజు నాడు సిక్స్ పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసింది అంటే ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ సిక్స్ పాయింట్ ఫార్ములా అంటే ఆరు సూత్రాల పథకాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏ నాడు ఇంట్రడ్యూస్ చేశారు ఇరవై ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది వందల మూడో సంవత్సరంలో మరి ఒక సిక్స్ పాయింట్ ఫార్ములాలో ఏం చెప్పారు సార్ అంటే ఆంధ్రప్రదేశ్లోని ఏదైతే బ్యాక్వర్డ్ ఏరియాస్ అన్నిటినీ కూడా అదేవిధంగా రాజధాని ప్రాంత అభివృద్ధికి ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడం ఆంధ్రప్రదేశ్లో వెనుకబడినటువంటి ప్రాంతాలు మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి ఏ ప్రాంతం అండి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అనేటువంటి ప్రాంతం ఏంటి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి మరి దీనికోసం ఎవరి అధ్యక్షతన ఒక ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేయాలి అంటున్నారంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన ఎవరి అధ్యక్షతన అండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన స్టేట్ సీఎం అండ్ మనకు లీడర్షిప్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ స్టేట్ సీఎం దేన్ని ఫామ్ చేయాలంట ప్లానింగ్ బోర్డులను ఏర్పాటు చేయాలి దేనికోసం ప ప్లానింగ్ బోర్డ్స్ను ఏర్పాటు చేయాలంటున్నారు ఏదైనా సరే రాష్ట్రంలోని ఏపీలోని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు మరి అదేవిధంగా క్యాపిటల్ ఏరియాను డెవలప్ చేయడం కోసం మరి అదేవిధంగా స్టేట్ మొత్తం ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలి ఏం చేయమంటున్నారు రాష్ట్రం మొత్తం ఏమంటున్నారు ఏక విద్యా విధానాన్ని ఏంటి సార్ ఒకే విద్యా విధానాన్ని అమలు చేయాలి అని అంటున్నారు మరి అదేవిధంగా ఇంకేమని చెప్తున్నారు సార్ అంటే ఉన్నత హయ్యర్ ఎడ్యుకేషన్స్లో ఎవరికి ప్రై మనకు హయ్యర్ ఎడ్యుకేషన్లో అంటే ఉన్నత విద్యలో ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలకు సంబంధించి ఎవరికి స్పెషల్గా మనకు ఇవ్వాలంటున్నారు సార్ అంటే స్థానికులకు ఎవరైతే లోకల్స్ ఉంటారో స్థానికులకు ప్రత్యేకంగా వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్తున్నారు సో ఇది సిక్స్ పాయింట్ ఫార్ములాని ఎన్నో పాయింట్ ఇది సెకండ్ పాయింట్ మరి ఫస్ట్ పాయింట్ ఏంటిది ఆంధ్రప్రదేశ్లోని బ్యాక్వర్డ్ ఏరియా అండ్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్కి సంబంధించి స్పెషల్ ఫోకస్ చేయాలని అది ఫస్ట్ పాయింట్ అయితే సిక్స్ పాయింట్ ఫార్ములాలో సెకండ్ పాయింట్ ఏంటిది రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయాలి ఒకే ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని రావాలి అందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్లో హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎంట్రన్స్ల విషయంలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలని చెప్తున్నారు స్థానికులకు ప్రియారిటీ ఇవ్వాలని చెప్పాలి ఎవరికి ఇస్తున్నారండి లోకల్స్కు ప్రియారిటీ ఇవ్వాలని మాది అదేవిధంగా ఇంకా అకార్డింగ్ ఆస్పైర్ సిక్స్ పాయింట్ ఫార్మ్లా మనకు ఏమని అంటే రాష్ట్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయాలని ఏ యూనివర్సిటీ అండి రాష్ట్రంలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించాలి అని మనకి ఇక్కడ అంటున్న అడుగుతున్నటువంటి పరిస్థితి ఎన్నో పాయింట్స్ ఫార్లో సిక్స్ పాయింట్ ఫార్మ్లలో సెకండ్ పాయింట్ ఏంటిది మనకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది చాలా ఇంపార్టెంట్ దీనికోసం ఒకసారి రాజ్యాంగ సవరణ కూడా చేశారు ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ కోసం మనకు కాన్స్టిట్యూషన్ కూడా అమైండ్మెంట్ చేసినటువంటి పరిస్థితి అవునా కాదా డీటెయిల్గా చర్చించుకుంటాం మనం డీటెయిల్గా చర్చించుకుంటాము రాబోయేటువంటి క్లాసులో డీటెయిల్గా మరి ఆ రాజ్యాంగ సవరణ ఏంటి అనే ఒక అంశాన్ని కూడా మరి అదేవిధంగా ఇంద ఇందాక విద్యా వ్యవస్థలో అడ్మిషన్స్ గురించి మనం చెప్పుకోవడం జరిగింది అదేవిధంగా ఉద్యోగ నియామకాల విషయంలో ఏంటండి ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయీ రిక్రూట్మెంట్ విషయంలో కూడా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంటే స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్తున్నారు ఏంటి సార్ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలంట ఉద్యోగ నియామకాల విషయంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలి అంటున్నారు అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గెస్టర్ స్థాయి పోస్టులన్నింటినీ కూడా లెవల్ వన్ లెవెల్ టూగా కూడా వర్గీకరించాలి ఏమంటున్నారు సార్ గెస్టెడ్ స్థాయి పోస్టులను క్లాసిఫికేషన్ చేయాలి లెవల్ వన్ లెవల్ టూగా క్లాసిఫికేషన్ చేయాలి అని కూడా మనకు ఎక్కడ సార్ సిక్స్ పాయింట్ ఫార్ములాను మనకు థర్డ్ పాయింట్ చెప్తున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి రేపు ఎగ్జాంపుల్ మనకు రేపు ఎగ్జామ్లో మనకు ఆర్డర్ వైజ్గా అడుగుతాడు సో ఇక్కడ మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటి ఈ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి రాష్ట్ర వ్యాప్తంగా వన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అదేవిధంగా థర్డ్ పాయింట్ ఏంటి ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ విషయంలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలంట స్థానికులకు అంటే లోకల్స్కు ప్రియారిటీ ఇవ్వాలంట అదేవిధంగా గెస్టర్ లెవెల్ పోస్టులను డివైడ్ చేయాలి క్లాసిఫికేషన్ చేయాలి అంటున్నారు మరి అది పేర్ మరి ఇక్కడ మనకు ఫోర్త్ పాయింట్ ఏంటి సార్ అంటే ఉద్యోగుల నియామకం కానీ అంటే ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ కానీ సీనియారిటీ కానీ ప్రమోషన్స్ కానీ ఏదైనా సరే అడ్మినిస్ట్రేట్ వీటన్నిటి కోసం మరి ఇవన్నిటి కూడా ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉండాలంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని చెప్తున్నారు దేని ఏం చెప్తున్నారు సార్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలట ఇది ఎన్నో పాయింట్లో చెప్తున్నారు మనకు సిక్స్త్ పాయింట్లో చెప్తున్నటువంటి పరిస్థితి ఏ పాయింట్స్లో సిక్స్త్ పాయింట్లో చెప్తున్నారు ఏమని చెప్తున్నారు రాష్ట్రంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి కానీ అదేవిధంగా సీనియారిటీ విషయంలో కానీ పదోన్నతుల విషయంలో కానీ వీటన్నిటిని పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయమంటే ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ను ఖచ్చితంగా ఫామ్ చేయాలని చెప్తున్నారు ఇది ఎన్నో పాయింట్ ఫోర్త్ పాయింట్ సార్ మరి వాట్ ఈజ్ ఫిఫ్త్ పాయింట్ ఐదవ పాయింట్ ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసినటువంటి ఎబోవ్ ఫోర్ పాయింట్స్ ఉన్నాయి కదా వాటన్నిటికీ రాజ్యాంగ భద్రత కల్పించాలి ఏం కల్పించాలి వాటన్నిటికీ రాజ్యాంగ భద్రత కల్పించాలి వేటికి వేటికి రాజ్యాంగ భద్రత కల్పించాలని చెప్తున్నారు ఇందాక మనం చర్చించుకున్నటువంటి ఫోర్ పాయింట్స్కు మరి రాజ్యాంగ భద్రత కల్పించాలంటే ఏం చేయాలి ఇండియన్ కాన్స్టిట్యూషన్ని అమైండ్మెంట్ చేయాలి ఏమేం చేయాలి భారత రాజ్యాంగాన్ని ఏం చేయాలి సవరించాలి ఆల్రెడీ తెలంగాణ అంశం గురించి ఆల్రెడీ తెలంగాణ అంశం గురించి ఒకసారి భారత రాజ్యాంగాన్ని సవరించాలని చెప్పాను ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు సంబంధించినటువంటి ఏంటి సార్ తెలంగాణ రీజనల్ కమిటీకి సంబంధించినటువంటి ఆల్రెడీ మనకు అప్పుడు ఎన్నో సవరణ జరిగింది సార్ ఏడవ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ జరిగిందా ప్రీవియస్ క్లాస్లో చెప్పిన నేను మనకు ఫస్ట్లో బేసిక్లో మర్చిపోయారు ఇంకెక్కడ సార్ ఎప్పుడో క్లాస్లో చెప్పారు ఇంకెక్కడ గుర్తుందంటారా ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అయిపోయింది కదా మళ్ళీ ఇంకా దాన్ని ఎందుకు తీసుకొస్తారని చాలామంది డౌట్ పడుతుంటారు గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా రివైజ్ చేయాలి ఖచ్చితంగా రివైజ్ చేయాలి రెగ్యులర్గా ఏ రోజు క్లాసెస్ను ఆ రోజు రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి వీటన్నిటికీ రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం దేన్ని అమైండ్మెంట్ చేయాలంటున్నారు కాన్స్టిట్యూషన్ను అమైండ్మెంట్ చేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి భారత రాజ్యాంగాన్ని సవరించి ఎవరికి స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వాలి అంటే భారత రాష్ట్రపతికి ప్రత్యేక అధికారాలు ఇస్తారంట ఎవరికి ఇస్తారంట భారత రాష్ట్రపతికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇస్తారంట మరి భారత రాష్ట్రపతికి స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయంట దేనిపైన దీనికి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసి సిక్స్ పాయింట్ ఫార్ములకు ఎవరికి పవర్స్ ఇస్తున్నారు ఇన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మోర్ పవర్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి మరి అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో మరి యాజ్ పేర్ మనకు ఐదు సూత్రాల పథకంలో భాగంగా ఏం చెప్పారు సార్ ఫైవ్ పాయింట్స్ ఫార్ములలో తెలంగాణ ప్రాంతంలో ముల్కీ రూల్స్ చెల్లుబాటు అవుతాయి ఎప్పటిదాకా అని చెప్పారు నైన్టీన్ ఎయిటీ దాకా చెల్లుబాటు అయితే అన్నారు ట్విన్ సిటీస్లో ఇంకొక సమయం చెప్పారు మరి ఇవన్నీ చెల్లుబాటు అయితే అన్నారు మరి వాళ్ళు అన్నటువంటి టైం కూడా కాకముందుకే బిఫోర్ దట్ టైం అంతకన్నా ముందే మనకు ఏం చేసేసారంటే ఈ యొక్క సిక్స్ పాయింట్ ఫార్ములాని ఇంట్రడ్యూస్ చేసి ముల్కీ నిబంధనలు రద్దు చేసినటువంటి పరిస్థితి ముల్కీ నిబంధనలను రద్దు చేసిర్రు సో ముల్కీ నిబంధనలను రద్దు చేయడం ద్వారా మరి ఇప్పటి వరకు మరి ఇవన్నీ చెప్తున్నారు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ తీసుకొస్తాం లోకల్స్కు ప్రియారిటీ ఇవ్వాలంటున్నాం నీకు ముల్కీ రూల్స్ ఉంటేనే తెలంగాణ ప్రాంతానికి ప్రియారిటీ ఇవ్వలేదు ఇచ్చిరా చెప్పుకుంటాం మనకు ఆఫీసర్స్ కమిటీ ఏం చెప్పింది సుందరేషన్ కమిటీ ఏం చెప్పింది డీటెయిల్గా మనకు అప్కమింగ్ క్లాస్లో డీటెయిల్గా చర్చించుకుంటాం మరి ఆయనతో దీన్ని కూడా రద్దు చేస్తే ముల్కీ నియమాలను కూడా రద్దు చేస్తే ఇంకేం సార్ ఇది ఇక డ్యామ్ గేట్లు తెరిచినట్టే ఇక వచ్చుడే వచ్చుడు వలసలు అనేక మంది కూడా ఇక్కడ మనకు మైగ్రెంట్ అవుతూ ఉంటారు మరి అలాంటి పరిస్థితి ఉంది మరి సిక్స్ పాయింట్ ఫార్ములలో భాగంగా ఏవి రద్దయినాయి సార్ అంటే ములికి నియమాలు రద్దయినాయి ఇది ఒకటేనా సార్ రద్దయింది సిక్స్ పాయింట్ ఫార్మ్లో సిక్స్త్ పాయింట్లో అంటే ములికి నియమాలు రద్దవడంతో పాటు తెలంగాణకు ఎన్నో కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏంటి సార్ ఏది ఉంటుంది తెలంగాణ రీజనల్ కమిటీ ఉంటుంది ఏది ఉంటుందండి తెలంగాణ రీజనల్ కమిటీ తెలంగాణ రీజనల్ కమిటీ దీన్ని స్థాపించినప్పుడే కౌన్సిల్ స్థాయిని మనకు కమిటీ స్థాయికి తీసుకొచ్చారు అవునా కాదా మనకు జంటిల్మైన అగ్రిమెంట్లు ఏమని చెప్పుకున్నాం జెంటిల్మెన్ అగ్రిమెంట్ పెద్ద మనుషుల ఒప్పందం లేమని చెప్పుకున్నాం మనం తెలంగాణ ప్రాంత అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధి విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం కోసం ఏముండాలని చెప్పుకున్నాం ఒక తెలంగాణ రీజనల్ కౌన్సిల్ ఉండాలని చెప్పుకున్నాం తల తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అనేది కంపల్సరీ అని చెప్పుకున్నాం మరి దాన్ని తెలంగాణ రీజనల్ కం కౌన్సిల్ను ఏర్పాటు చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వం మరి అక్కడ కౌన్సిల్ అని మెన్షన్ చేసిందా కమిటీ అని మెన్షన్ చేసిందంటే కౌన్సిల్ స్థాయిని కమిటీ స్థాయికి చేంజ్ చేసి దిగజార్చినటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో దానికి ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా కోల్పోయింది కౌన్సిల్కు ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా కమిటీ స్థాయికి పడిపోయినటువంటి పరిస్థితి మరి అలాంటి సందర్భంలో మరి అంతో ఇంతో తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా చెప్పుకోవడం జరిగింది శ్రీశైలం ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంటే మరి దీని ఆధ్వర్యంలో మనకు ఒక సబ్ కమిటీ కూడా వేసిర్రు తెలంగాణకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా కొంతమేర కొట్లాడేది తెలంగాణ రీజనల్ కమిటీ మరి ఎప్పుడైతే శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరండి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చినటువంటి ఒక ఆరు సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి అంతో ఇంతో యూజ్ అయ్యేటువంటి ఆరు సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ రీజనల్ కమిటీ అనేది కూడా రద్దయినటువంటి పరిస్థితి తెలంగాణ రీజనల్ కమిటీ కూడా రద్దైన క్యాన్సిల్ అయినటువంటి పరిస్థితి తెలంగాణ రీజనల్ కమిటీ క్యాన్సల్డ్ సో అది ఎన్నో పాయింట్ అండి మనకు సిక్స్త్ పాయింట్ సిక్స్త్ పాయింట్లు అట్లా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి మరి ఆరు సూత్రాల పథకాన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేసిరంటారు రేపు ఎగ్జామ్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మరి అప్పుడు హోమ్ మినిస్టర్ వాళ్ళు అంటే పంత్ అండి పంత్ మరి ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎవరు ఇందిరాగాంధీ ఇంట్రడ్యూస్ చేసింది మొత్తం ఇందిరాగాంధీ ఎన్ని పాయింట్స్ ఫార్ములా ఇంట్రడ్యూస్ చేసింది ప్రతి క్లాస్లో చెప్తాను మళ్ళా మర్చిపోయారు ఒకటి ఎయిట్ ఫస్ట్ ఏంటిది ఎయిట్ దెన్ ఏంటి దెన్ నెక్స్ట్ ఏంటి ఫైవ్ పాయింట్స్ ఫార్ములా దాని తర్వాత ఏంటి సిక్స్ పాయింట్ ఫార్ములా ఈ యొక్క సీక్వెన్స్ను గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎనిమిది సీక్వెన్స్ మీకు గుర్తుంచుకోకపోతే కన్ఫ్యూజ్ అయితే ఎనిమిది వందల యాభై ఆరు అన్న నంబర్ను గుర్తుంచుకోండి ఎనిమిది వందల యాభై ఆరు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ అని ఒక నంబర్ను మీరు గుర్తుంచుకుంటే మీకు కూడా ఈ సీక్వెన్స్కి అడుగుతారు ప్రీవియస్ ఎగ్జామ్లో అడుగుతారు ప్రీవియస్ ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో కూడా అడిగినటువంటి పరిస్థితి సీక్వెన్స్ ఆర్డర్లు లేదంటే వీటికి సంబంధించిన డేట్స్ కానీ అవి కానీ కొంచెం జాగ్రత్తగా అడుగుతుంటారు వాటిని కూడా మీరు ఫాలో చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మరి ఇందులో పాయింట్స్ ఏంటి ఏంటి అని కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మరి అదే విధంగా చూసుకున్నట్టయితే మరి ఆరు సూత్రాల పథకం అయితే తీసుకొచ్చారు తెలంగాణ ఉద్యమంలో మరి తెలంగాణ ప్రాంతంలోకి ఏమైనా ఒరిగిందా సార్ అంటే ఏదీ లేదు అవునా మరి అలాంటి సందర్భంలో మరి ఆరు సూత్రాల పథకంలో ఏం చెప్పారు సార్ దీనికి రాజ్యాంగ భద్రత కల్పించాలని రాజ్యాంగ భద్రత కల్పించాలి దీనికి కాన్స్టిట్యూషన్ పవర్స్ ఇవ్వాలని చెప్పారు మరి అలాంటి సందర్భంలో భారత రాజ్యాంగానికి ఎన్నోసారి సవరణ చేస్తున్నారు సార్ ముప్పై రెండవసారి ఎన్నవ సవరణ అండి థర్టీ టూ కాన్ అకర్డింగ్ థర్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లును మనకు పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ ఎప్పుడు చేసేసారంటే సార్ అంటే ట్వంటీ థర్డ్ డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ రోజున ఇరవై మూడు డిసెంబర్ నైన్టీన్ సెవెంటీ త్రీ రోజున పార్లమెంట్లో ఏ బిల్లును ఇంట్రడ్యూస్ చేశారు థర్టీ టూ సిఏఏ సిఏఏ అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్టు భారత రాజ్యాంగ సవరణ చట్టం దీని బిల్లును ఇంట్రడ్యూస్ చేసినటువంటి పరిస్థితి ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ బిల్లును ఇంట్రడ్యూస్ చేస్తే మరి అది ఆమోదం పొందిన ద్వారా అది ఆమోదం పొందడం జరిగింది మరి అది ఆమోదం పొందడం ద్వారా భారత రాజ్యాంగానికి ఏమి చేర్చడం జరిగింది సార్ అంటే తెలంగాణ ప్రాంతానికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ ప్రాంతానికి మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి దేన్ని చేర్చారు సార్ అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈని చేర్చినటువంటి పరిస్థితి దేన్ని చేర్చారండి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈని చేర్చారు సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఆల్రెడీ మీరు చెప్పారు కదా మళ్ళీ ఎందుకు చెప్తారు ఇక్కడ అది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ క్లాస్ వన్ క్లాస్ టూ ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ క్లాస్ వన్ క్లాస్ టూ అనేది అది సెవెంత్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా చేర్చడం జరిగింది ఏడవ భారత రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ క్లాస్ వన్ క్లాస్ టూ అయితే ఇక్కడ ఆరు సూత్రాల పథకానికి రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈని జోడించినటువంటి పరిస్థితి సరే మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అంటే ఏంటి అంటే స్పెషల్ ప్రొవిజన్ ఏంటి సార్ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఏ యొక్క ప్రాంతంలో స్పెషల్ ప్రొవిజన్ను విత్ రెస్పెక్ట్ టు ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ఎవరికి సార్ ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి భారత రాజ్యాంగానికి మన పెద్ద దిక్కివలు ఎవరు రాష్ట్రపతి ఎవరు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవునా కాదా ఎస్ మన భారతదేశానికి ఫస్ట్ సిటిజన్ రాజ్యాంగానికి రక్షకుడు మరి యొక్క ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా ఒక పాయింట్ జాగ్రత్తగా చూడండి కొన్ని పుస్తకాల్లో మీకు ఇంకొన్ని ఏమైనా రాయవచ్చు కొన్ని పుస్తకాలు నేను అబ్జర్వ్ చేశాను కొంచెం డిఫరెంట్గా రాసిర్రు సో గవర్నర్ అని కూడా కొన్ని రెండు పుస్తకాల్లో ఉన్నట్టు నేను పరిశీలించాను సో అది రాంగ్ అండి గవర్నర్ కాదు మరి అక్కడ ఏదైనా ప్రింటింగ్ మిస్టేక్ జరిగిందో ఏదో తెలియదు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఇది రాజ్యాంగంలో నుంచి మీరు క్లియర్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ మీద మీకు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తే మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అనే ఒక వెబ్సైట్కి వెళ్తే మీకు క్లియర్గా దొరుకుతుంది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అఫీషియల్ది మీకు దొరుకుతుంటుంది అది తీసుకొని చూడండి సో ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎవరికి సార్ ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది భారత రాష్ట్రపతి గారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చినటువంటి పరిస్థితి భారత రాష్ట్రపతి గారికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇచ్చారు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ఏం చెప్తుంది సార్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ జాగ్రత్తగా చూడండి చా చాలా పుస్తకాల్లో హైదరాబాద్లో కేంద్ర యూనివర్సిటీ స్థాపించాలని హెచ్సియును స్థాపించాలని హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీని స్థాపించాలని చాలా బుక్స్లో రాశారు కానీ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ఏం చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏం చెప్తుంది అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపన గురించి చెప్తుంది కానీ అది ఎక్కడని లొకేషన్ మనకి భారత రాజ్యాంగంలో లేదు కానీ కొన్ని పుస్తకాల్లో మనకు ఏం రాసేశారంటే హైదరాబాద్లో కేంద్ర యూనివర్సిటీ అని చెప్తున్నారు సార్ ఈ యొక్క ప్రొవిజన్ను తీసుకొని ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఇ అనే ఒక ప్రొవిజన్ను తీసుకొని హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేశారు అది కరెక్టే దీన్ని దీని ప్రకారంగానే హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయ్యింది స్థాపించబడింది కానీ భారత రాజ్యాంగంలో హైదరాబాద్లోనే ఏర్పాటు చేయమని లేదు ఆ యొక్క పాయింట్ను జాగ్రత్తగా చూడండి ఆ యొక్క పాయింట్ రేపు ఎగ్జామ్లో ఒకవేళ అడిగితే కూడా జాగ్రత్తగా చూడండి మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈని బేస్ చేసుకొని రాష్ట్రంలో ఏ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది సార్ అంటాడు ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈని బేస్ చేసుకొని హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించబడింది అదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయింది సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ మనం ఎందుకంటే కరెంట్ అఫైర్స్ విషయంలో కూడా అడగచ్చు ఏమని రీసెంట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరి పేరును ప్రపోజ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది అంటాడు అర్థమైందా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ద్వారా ఏర్పడినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరి పేరును పేరు ఎవరి పేరును ప్రపోజ్ చేస్తూ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కేంద్రానికి లేఖ రాసింది సార్ అంటే ఎవరు సార్ ఈ మధ్యనే ఏం సార్ వందవ ఎవరి చేత ఉత్సవాలు జరిగినాయి ఎవరి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎవరి పేరును ప్రపోజ్ చేస్తూ సెంట్రల్కు లేఖ రాసిందంటే పివి నరసింహారావు గారి పేరును ఎవరి పేరునండి పివి నరసింహారావు పేరును ప్రపోజ్ చేసినటువంటి పరిస్థితి మరి కేంద్రం ఒప్పుకుందా అంటే ఇప్పటివరకు ఏం ఒప్పితే ఒప్పుకోలేదు మన క్లాస్ జరిగే సమయం నాటికైతే ఆ విషయం అయితే జరగలేదు సో ఒకవేళ ధర కేంద్రం ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు లేకపోతే లేదు కానీ సో ఎగ్జామ్లు అడిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు మెన్షన్ చేయడం జరిగింది సో పివి నరసింహారావు జయంతి ఇంకా మీకు క్వశ్చన్స్ ఇదే కారణాలు కూడా వచ్చే ఒక అవకాశాలు ఉంటాయి పివి నరసింహారావు గారి యొక్క సమాధి ఎక్కడుంది సార్ పివి జ్ఞానభూమి అంటాం మనం ఏమంటాం పివి తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మీకు యొక్క పాయింట్స్ నేను కవర్ చేస్తున్నాను ఇది నా సబ్జెక్టులో కవర్ అవ్వకపోయినా మీకు ఇప్పుడు కరెంట్ ఇష్యూ కాబట్టి మీకు ఏ కరెంట్ అఫేర్స్లో కానీ అవసరం ఉంటే మనకు మూమెంట్ సబ్జెక్ట్లో కూడా ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అడిగేటువంటి అవకాశం ఉంటుంది పీవీ జ్ఞానభూమి ఎక్కడుంది సార్ హైదరాబాద్లో మనకు ఏ మార్గ్లో ఉంది సార్ ఇంకొక పాయింట్ ఏ మార్గ్లో ఉంది ఆయన తా నక్లెస్ రోడ్ అనేరు అయిపోయింది నక్లెస్ రోడ్ అనేది అవుట్ డేట్ ఇప్పుడు ఏమైంది సార్ దాన్ని పీవీ మార్గ్గా చేంజ్ చేశారు దేనిగా చేంజ్ చేశారు సార్ పీవీ మార్గ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నక్లెస్ రోడ్ పేరును ఏమని పెట్టింది సార్ పీవీ మార్గుగా చేంజ్ చేసినటువంటి పరిస్థితి పీవీ మార్గుగా చేంజ్ చేసింది అంటే పివీ నరసింహారావు మార్గం అని పేరు పెట్టినటువంటి పరిస్థితి అంటే ఇక్కడ త్రీ పాయింట్స్ వీట్లో మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి ఏదైనా సరే మన సబ్జెక్టు చదివేటప్పుడు ఆర్ఎండ్ కంపల్సరీ ప్రతిసారి చెప్తున్నా నేను డి కంపల్సరీ ఇప్పుడు మనకు సంబంధం ఉందా పివి నరసింహరావు గారు జస్ట్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ఎప్పి నేను వెళ్ళిపోవచ్చు అవునా కాదా కానీ ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఎక్కడైనా సరే ఒక మార్క్ యూజ్ అవుతే ఒక మార్క్ వచ్చినట్టయితే ఖచ్చితంగా జాబ్ని డిసైడ్ చేసేది ఒకటే మార్క్ జాబ్ వచ్చిన వాళ్ళకు రానో వాళ్ళకు తేడా ఎన్ని అన్న రాని నీకు ఒక్క మార్క్తో జాబ్ పోయిందంటే ఎవరు నమ్మరు జాబ్ ఉందా జాబ్ వచ్చిందా జాబ్ రాలేదా బస్ రెండిట్లో ఏదో ఒకటి చెప్పమంటారు సో ప్రతి ఉంటే ఒకే ఒక మార్క్ తోటి కొన్ని వందల వేరియేషన్లో నీకు జాబ్ అనేది వస్తుందా రాదని ఫిక్స్ అయిపోతుంటుంది సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి సో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ యొక్క రెండు పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి సో మరి యొక్క ఎన్నవ రాజ్యాంగ సవరణ అంటాడు ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ ఒక్కసారి నేను నీకు ఒక క్వశ్చన్ ఇస్తాను ఒక్క క్వశ్చన్ ఇస్తాను చూడండి ఒక్క క్వశ్చన్ ఇస్తాను స్టేట్మెంట్ నెంబర్ వన్ స్టేట్మెంట్ నెంబర్ వన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించబడింది ఎస్టాబ్లిష్డ్ ఇన్ హైదరాబాద్ ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్టేట్మెంట్ నెంబర్ టూ స్టేట్మెంట్ నెంబర్ టూ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ద్వారా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ ద్వారా తెలంగాణ ప్రాంతంలో ఇన్ తెలంగాణ ఏరియా ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఉద్యోగ నియామకాలకు సంబంధించి భారత రాష్ట్రపతి గారికి స్పెషల్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యావ్ స్పెషల్ ప్రొవిజన్ టు తెలంగాణ ఏరియాలో ఎన్నిసార్ ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్కి సంబంధించి చూస్ ద రైట్ వన్ ప్లీజ్ అబ్జర్వ్ ప్లీజ్ అబ్జర్వ్ అండ్ ఆన్సర్ ఆన్సర్ ఫర్ ఇట్ ఈ రెండు స్టేట్మెంట్స్ను పరిశీలించి ఆన్సర్ చేయండి ఆప్షన్స్ ఇస్తాను ఒక్కసారి ఆలోచించండి ఆప్షన్స్ కూడా ఇస్తాను మీకు ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ ఆప్షన్ బి సెకండ్ స్టేట్మెంట్ ట్రూ ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ ఆప్షన్ సి వన్ అండ్ టూ ట్రూ ఆప్షన్ డి వన్ అండ్ టూ ఫాల్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్వశ్చన్ జాగ్రత్తగా చూసి అబ్జర్వ్ చేయండి ఒక్కసారి క్వశ్చన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారంగా ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి అనేది ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్తున్నాడు దేనికి సంబంధించి హైదరాబాద్లో ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపన గురించి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి చెప్తుందంటున్నాడు మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఈ అనేది ఏం చెప్తుందంటే తెలంగాణ ఏరియాలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి భారత రాష్ట్రపతికి ప్రత్యేకమైనటువంటి అధికారం ఉన్నాయంట ఇందులో ఏది రైటు ప్లీజ్ అబ్జర్వ్ అండ్ ఆన్సర్ అని చెప్తున్నాడు సో ద గివెన్ ఫోర్ స్టేట్మెంట్స్ టు యూ సో సారీ ఫోర్ ఆప్షన్స్ టు యూ సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి చూడండి నాతో పాటు ఒకసారి సో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ప్రకారం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపన అంటున్నాడు కరెక్టేనా దిస్ ఇస్ ద రాంగ్ వన్ అండి యాజ్ పైర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఏం చెప్తుంది సార్ మనకు ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఎవరికి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వడం జరిగింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినటువంటి పరిస్థితి సో ఇక్కడ మనకు ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ సో ఇక్కడ ఆప్షన్ ఎలిమినేషన్లో ఏమేమిపోతుంది ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్ అన్నాడు కాబట్టి ఆప్షన్ ఏ జంప్ క్లోజా ఆప్షన్ ఎలిమినేషన్ ఒక్కటి తెలిస్తే కొన్ని ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు మనకు ఆన్సర్ తెలియనప్పుడు ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది ఆప్షన్ సి కూడా ఎలిమినేట్ అయిపోతుంది సో రెండు ఆప్షన్స్ అయిన ఒకవేళ మీకు సెకండ్ కరెక్ట్ ఆన్సర్ తెలియకపోయినా కూడా అయితే రెండిట్లలో ఏదో ఒక ఆన్సర్ పెట్టినా కూడా మీకు బై లక్కుల తలుగుతా తలగొచ్చు కానీ జాగ్రత్తగా మాత్రం స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేయాలి సో ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఇ తెలంగాణ ఏరియాలో సార్ తెలంగాణ ఏరియాకి సంబంధించా ఇది కూడా రాంగ్ స్టేట్మెంటే ఆంధ్రప్రదేశ్లో ఆర్టికల్ యాజ్ పైర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి గురించి ఇది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి ఏమని చెప్తాం సార్ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి ఏంటి సార్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ డి చెప్తుంది ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ఏ సార్కి ఏం చెప్తుంది మనకు హెచ్సియు స్థాపన గురించి చెప్తుంది హెచ్సియు స్థాపన గురించి చెప్తుంది సో రెండు స్టేట్మెంట్స్ రాంగ్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ ఏదవుతుంది బోత్ వన్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ బోత్ రాంగ్ కాబట్టి ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది ఆప్షన్ డి అనేది రైట్ అవుతుంది సో ఈ యొక్క పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుంచుకోండి భారత రాజ్యాంగానికి ఎన్నోసారి సవరణ చేసిరు సార్ సిక్స్ పాయింట్ ఫార్ములకు రాజ్యాంగ భద్రత కల్పించడం కోసం ఎన్నోసారి ఎన్నో రాజ్యాంగ సవరణ తీసుకొని రావడం జరిగింది థర్టీ టూ సిఏఏ ముప్పై రెండవ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ముప్పై రెండవ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు బాయ్ ప్లీజ్ స్టే సేఫ్ థ్యాంక్ యూ